అందరికి శనార్తి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాత గీతలే కదా సుడు రెడ్ లైన్స్ మా జాగాలు మాకు కావాలని అడవి బిడ్డలా పోరు తొండలు గుడ్లు పెట్టని భూములు అంటుండు సీఎం సారు ఓట్లు వేయనోళ్ళ మీద కక్ష కట్టినరాట కాంగ్రెస్ వాళ్ళు కావాలనే ఎస్టీ కమిషన్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బాగా నడుస్తుంది లగచర్ల లొల్లి సీఎం రేవంతాలకు సిగ్గులేదంటున్నాడు ఎర్రబెల్లి ఎస్టీ ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు గోస లగచర్ల మీద సీతక్క ఎందుకు పెడతలేదో ధ్యాస తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం ఉన్నదట మస్తు సీఎం సార్ మార్పిస్తాడట సచివాలయం వాస్తు కొడంగళ్ళ ఉన్న గిరిజనుల భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టాయట అసొంటి బీడు భూములు వందల ఎకరాలు పోగు చేసి ఫార్మా క్యాపీ చేతుల పెట్టి అడవి బిడ్డల గతి మారుద్దామంటే కావాలని కొందరు గుడగాలను మోపు చేసి ఆఫీసర్ల మీదకి దాడికి పంపిర్రట ఈ ముచ్చట ఎవరు అన్నారే ఏం కథ అంటారా ఈనుండ్రి పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే ముఖ్యమంత్రి సారు చెప్పుగా ఇవాళ నేను ఎకరాలు ఆడ చేసి గుడ్లు పెట్టని భూములను ఇవాళ పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్టీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు ఇలా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో అయ్యా మీరు మంచి ఆలోచన మంచిగానే చేసిండ్రు కానీ ఫార్మా కంపెనీకి మా భూములు ఇయ్యము మా కొంపల ముంచే ఆ పాడుమల్లే సూది మందుల ఫార్మా కంపెనీ పెట్టొద్దు అది మా దరిదాపులకు కూడా రాబోద్దు ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి బెదిరించి భూసేకరణ చేసుడు బంధు పెట్టి మీకు మీ నియోజకవర్గం పబ్లిక్కు అంటే అంత ప్రేమ ఉంటే తొండలు గుడ్లు పెట్టని భూముల్లో సిరులు పండేటట్టు పంట సాగు అయ్యే సౌలతు చేసి అన్నదాతలకు అండగా నిలవచ్చు కదా సారు ప్రతి రైతు బోరే బోరేపియ్రి వాళ్ళకి యువసం చేసుకునేందుకు సబ్సిడీ కింద లోన్లు ఇప్పించి దున్నుకునేందుకు గొర్రు నాగలి కర్రు టాక్టాలరీప్పిన్్రి వాళ్ళు వండించిన ధాన్యాన్ని కూరగాయలు ఆకుకూరలు అమ్ముకునేందుకు రైతు బాధాలు పెట్టి సకల సౌకర్యాలు చెయ్యిన్ రాష్ట్రంలోనే రందిలేని రైతుల లెక్క వాళ్ళకు పేరు తెప్పిన్ కానీ ఇట్లా ఏం తెలివని అమాయక అడవి బిడ్డల మీద అక్రమ కేసులు పెట్టిపించి వాళ్ళను తిప్పలు పెట్టుడు ప్రజాపాలన అని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా మీ సై సర్కారులే గుండె మీద చేసుకుని చెప్పుండ్రి మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం పోరాటం చేసిన ఘన చరిత్ర ఉన్న మీరు ఫార్మా కంపెనీ కోసం పట్టుబట్టి ఇట్లా ఎస్టీ బిడ్డల ఏడిపిచ్చుడు ఎంతవరకు కరెక్ట్ అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు అమాయకులైన కొందరు కావాలనే కాంగ్రెస్ సర్కారు గోసలు పెడుతున్నదట షేపాటికి వేయలేదని కక్ష గట్టి మరి అక్రమ కేసులు పెట్టి అవస్థలు పెడుతుందట ఆఫీసర్ల మీద దాడి చేసిర్రు దాడి చేసిన వాళ్ళను జైలుకు పంపినమని పోలీసులు అంటుంటే ఇప్పుడు మీద కక్ష సాధిస్తురని బాలన్న అంటారా ఈ అయ్యా హుస్సేన్ సారు ఎట చెప్పు కక్ష సాధింపు ఆ పార్టీకి సంబంధం లేకను ఓటోనోడో వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పాములా వాడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు జాతీయ ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్ ఏమంటున్నాడో కావాలని కొందరు అమాయక అడవి బిడ్డలను ఆగం చేస్తారట ఇంకా మస్తుగానే చెప్పాడు మొత్తం వాళ్ళు అడిగే కోరిక వాళ్ళు చెప్పే మాట ఒకటే మేము మా భూములు వదలం మా భూములు చేయము వాళ్ళు ఇంకో మాట కూడా ఎక్కడ లోన్ దొరకట్లేదు మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు ఎవరు ఏం చేయట్లేదు సార్ దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని అయ్యా పానాలు పనంగా పెట్టి కొట్లాడేది ఒక్కదాని కోసమే సారు మా భూముల ఫార్మా కంపెనీకి ఇయ్యము మాకు కావాలని బ్యాంకుల లోన్లు కూడా ఇస్తలేరు మమ్మల్ ముప్పు తిప్పలు పెడుతుండ్రని సారుకు చెప్పుకొచ్చిరట ఇప్పటికైనా ను పోలీసులు తిప్పలు పెట్టుడు బంధు పెట్టాలి ఎవరు అరెస్ట్ చేయొద్దు లగచర్లలో లొల్లి ఎట్లా సురువైంది ఏమైందని మొత్తం ముచ్చట కాయిదాలల్లో రాసి కలెక్టర్ సారు మా జాతీయ కమిషన్కు ఇయ్యాలని ఉస్సేర్ సారు అందరి మీదకి గట్టిగానే గరమయ్యిందట అయ్యా హుస్సేన్ సారు కాంగ్రెస్ వాళ్ళు కమలం పువ్వు వాళ్ళు కారు పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయాల అవసరాల కోసము అడవి బిడ్డల బతుకులతోనే ఆడుకోను చూస్తున్నారు ఎడారి రాజ్యంలో నీళ్ల సుక్క లెక్క ఇప్పుడు మీ ఎస్టీ కమిషనే వాళ్లకు దిక్కు మీరే చివరి దాకా పోరాటం చేసి నియతిగా భూమి వాళ్ళకే ఉండేతటు చూసి ఫార్మా కంపెనీ పెట్టకుండా వాళ్ళ జాగాలు కాపాడుతీరంటే మిమ్మల్ని ఆ ఎస్టీ బిడ్డలు దేవుణ్ణి దలుచుకున్న దానికంటే ఎక్కువనే దలుసుకుంటారు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు అయ్యా కేసీఆర్ సారు పామోజుల నాకు అడిగి చాలు జర లేచి అసెంబ్లీకి రావాలంటున్నారట మూడో పారి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల్లో ఉంటా లేకుంటే పామోజులనే ఉంటా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి సార్ను అంత కాయిసుకు అసెంబ్లీకి రమ్మంటున్నది ఎవరు కథ అంటారా ఎవలో కాదు రేవంతాల సారే ఈయ్యను ముఖ్యమంత్రి రేవంతాల సారు ఇక మొదలు పెట్టిండ్రిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా అసెంబ్లీకి రా వచ్చి కూసు ఎనభై వేల పుస్తకాలు ఏం చదివిన మాట్లాడదాం ఒక్కసారి రావే స్వామి వస్తే రోజంతా సెర్సే చేద్దాం చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క ఇన్నరా ఏమంటుండో అసెంబ్లీకి వస్తే అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాము అంటుండు అయ్య రేవంతాలు సారు కేసీఆర్ సారు ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి సక్కగా రాకుండా డుమ్మాలు కొట్టుడు కూడా మంచిది కాదు మంచిగానే రమ్మంటుర్రు మరి మీ ముచ్చటేంది సారు పాలకులం కాదు సేవకులము మాది ఉత్తుత్త వట్టిపచ్చి పాలన కాదు ప్రజాపాలన అని ఎచ్చులకు పోయి బొచ్చడు హామీలు ఇచ్చిర్రు గెలిచిన వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు యాడది దగ్గర పడుతున్నా అమలు కాకపోవుడు ఏంది ఎన్నికల ముంగంటనేమో అందరు రైతులకు రైతు రుణమాఫీ అంటిరి గెలిచినాక కొందరికే అంటిరి ఆ కొందరికి కూడా పురాగా చేసిరా అంటే అది లేదు అని అన్నదాతలు ఇప్పటికి పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూడబట్టిరి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు అంటిరి ఇప్పటికీ అకౌంట్లలో బుడ్డ పైసే వేసింది లేదు రైతు బంధు కాదు రైతు భరోసా గత ప్రభుత్వం వేసినట్టు కాకుండా ఎక్కువనే వేస్తామంటేరి అన్నదాతల ఖాతాల్లో అవి జ లేవు మార్పు మార్పు అన్నారు మీరు మార్పు తెస్తామని ఇన్ని హామీలు ఇస్తేనే కదా సారు మిమ్మల్ని ప్రజలు ఏలుబడిలకు తెచ్చుర్రు మీరు మార్పు సంగతి పక్కకు పెట్టి మాటలతోనే పొద్దుపోవాడితిరి చెప్పని పనులు ముంగటేసుకుని చెప్పిన హామీలు నెరవేర్చుట్లా ఆలస్యం చేస్తుర్రు మీరు కూడా ప్రజలకు వచ్చి మాట్లాడితే జనమే అడుగుదా చూస్తున్నారని అంటున్నారు సారు దీనికి మీరేమంటారు అంటున్నారు సిగ్గులేదే గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి సారు పనితనం కూడా సీఎం సారు సిగ్గు గురించి మాట్లాడింది ఎవరు అంత సిగ్గు తక్కువ పని తెలంగాణ సీఎం యర్మల రేవంతాల సారు ఏం చేసిండు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అట్లా ఎవలన్నరే బాలన్న అంటారా అన్న మనిషిని కూడా తెచ్చిన చూడు అయ్యా ఎరబేలి దయాకర్ గారు సీఎం సార్ కు ఎందుకు సిగ్గు లేదంటు చెప్పు సారు సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేమట్టాడు అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు ముప్పై సార్లు వేరు ఇంటికి కూడా రాణిస్తలేదు సిగ్గు లేదు నీకు ఇన్నరా సార్ ఒకప్పుడు సోనియా గాంధీ మేడంను పట్టుకుని బలిదేవత అన్నాడు ఇలా తెలంగాణ ఉద్యమకారులను పుట్టన పెట్టుకున్న ఆ మహాతల్లి అమ్మెట్లా అయ్యింది అట్లా అనేందుకు సిగ్గుండాలే రేషం గల్ల తెలంగాణ గడ్డ మీద ఉట్టిన పౌరుషాల రెడ్డి బిడ్డే అట్లా గాంధీంటి కోడలను జోకుడు ఏందో అమ్మా అమ్మా అనుకుంటా భజన చేసుడేందో మాటలు మారుచుట్ల ముఖ్యమంత్రి రేవంతాల సార్ తర్వాతనే ఇవ్వలైనా అన్నాడు ఇప్పటికి ముప్పై సార్లు ఢిల్లీకి పోయిన సీఎం సార్ను ఇందిరమ్మ కోడలు ఇంట్లకు కూడా పెట్టనిస్తలేదట అయ్యా సీఎం గారు మరి కారు పార్టీ మాజీ మంత్రి దయాకర్ రావు సారు అన్నది నిజమేనా ఇప్పటిదాకా మూడు మాటల అమ్మను తెలంగాణకు తెస్తామని తెగ చెప్తిరి కానీ ఆ మేడం ఎందుకు రాలేదు మీకు కాంగ్రెస్ లీడరు రేవంత్ రెడ్డిగా కాకున్నా తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా మర్యాద ఇస్తలేరా ఎట్లా మీకు ఢిల్లీలో ఎంత పచార ఉందో ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ప్రజలు పన్నుల రూపంలో గడుతున్న పైకంతో జీతం తీసుకుంటున్నా మీరే చెప్పాలి సార్ అంటురు ఏముచ్చటిన్నోళ్లు కోటి మంది మహిళలను కోటీశ్వరాల చేస్తామని అంటున్న అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కకు లగచర్ల తిప్పలు పడుతున్న గిరిజన బాధితులు కనిపిస్తలేరా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయితరు అన్నట్టు అధికారం వచ్చినాక మొత్తం మారిపోయినట్టే ఉన్నదా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాం పారి అడవి బిడ్డలకు ఆపతి వస్తే రాళ్ళు రప్పలని ఓర్పాటు లేకుండా కొండలు కోనలు వాగులు వంకలు లెక్క చేయకుండా గిరిజన తండాలకు గోడాలకు పోయి బువ్వ పొట్లాల కారు నుంచి బిస్కిట్ల పాకెట్ల దాకా వంచిపెట్టి అడవి బిడ్డలతోని ఆడిపాడి వాళ్ళ ఆనందమలనే తన ఆనందం దేవులాడుకునే అంత పెద్ద మనసు సీతక్కకు ఉన్నదే అంటారు ఆమె అట్లా సేవలు చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో అట్లనే వైరల్ అవుతాయి అడవి బిడ్డల కాళ్లకు ముల్లు దిగి నొప్పి వస్తే ఆ నొప్పి తనకే వచ్చినంత బాధపడే అంత మంచి సేవకురాలు మంత్రి మంత్రిగానే మారిపోయిందా రాష్ట్రంలో గిరిజన మహిళలను పోలీసులు తాకరాని చోట తాకుంటా ముట్టరాని చోట ముట్టుకుంటా కుట్టరాని తావుల దెబ్బలు కొడుతుండ్రని పోలీసులు వాళ్ళ ఊర్లలో వస్తుండ్రని ఎరుకైతే చాలు ఎస్టీ మహిళలు పోయి యువసం తల తలదాసుకుంటున్నామని తొడల మీద కొట్టిన గాయాలు కూడా చూపెట్టుకుంటా గోడు ఎల్లబోసుకుంటుంటే ఆ అడవి బిడ్డల ఆర్తనాదాలు సీతక్క శివుల దాకా పోతలేవా గిరిజన బిడ్డల మీద అక్రమ కేసులు పెడుతుండ్రని అనగారిన వర్గాలు తరఫున పోరాటం చేస్తున్నామనేటోళ్ళు పోరుబాట పడుతుంటే ఆ ముచ్చట గారి దాకా పోతలేదా లగశర్ల ఫార్మా కంపెనీ బాధితులు పోయి ఢిల్లీ హక్కుల కమిషన్ కు విరతి పత్రం ఇచ్చిర్రు రాష్ట్రంలో వారం దినాల సంధి గిరిజనులలో ఇంత నడుస్తున్నా ఎందుకు సప్పుడు చేస్తలేదు షేయి సర్కారు పాపాన అడవి బిడ్డలు దినమో గండంగా బతుకుతుంటే ఎందుకు స్పందిస్తలేదో ఓ సీతక్క పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ షైపాటివలతో ఎస్టీ బిడ్డలకు రామఘోసున్నదట అడవి బిడ్డ అయినా మీరు ఆడదాకా పోయి అరుసుకోకపోయినరు మేడం అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు మాజీ మంత్రి కల్వకుట్ల తారక రామారావు అలీయస్ కేటీఆర్ సారు టీటీడీ కొత్త చైర్మన్ నాయుడు సార్ను కలిసేదందుకు పోయిండట తిరుమల తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి ఇంటిలాదులతో పోదాము అనుకుంటున్నా దర్శనం అయ్యేటట్టు పాసులు కూడా ఇప్పియమని అడిగేదందుకు కలిసిడా ఎందుకు అరుచుకుందా పారి కేటీఆర్ సార్ ఇట్లా ఓంగని బిఆర్ నాయుడు సార్ కూడా బీరిపోయి చూస్తున్నట్టు లేదు మరి కల్వకుంట్ల రామారావు నన్ను కలిసేదందుకు వచ్చిండన్న ఆనందంలా అటే బీరిపోయినట్టు చూస్తుండ ఎట్లా ఏడుకొండల ఎంకన్న గుడికి శరిమేనా అయ్యిండు ఉత్త చేతులతో ఊపుకుంట పోతే ఎట్లుంటదని ఇట్లా శాల్వా తీసుకపోయి బీఆర్ నాయుడు సార్కు కప్పి చేతుల ఎంకన్న స్వామివారి బొమ్మ పెట్టిండు ఇట్లా ఇద్దరు కూర్చున్నారు అయ్యా నాయుడు గారు మరి మేము ఈ తేప అధికారంలో లేకపోతే తిరుపతికి వస్తే మాకు మాత్రం పాసులు గిట్లా ఇవ్వకుండానైతే ఊకోకుండ్రి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏలువడిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే మీ టీటీడీ సిబ్బందిగా శాసన శాసనసభ్యులను కూడా సామాన్య భక్తులనే దర్శనాలు చేసుకోమని చెప్పిండ్రట అట్లా మాకు కూడా జరగకుండా పాసులు ఇప్పిస్తే దర్శనం చేసుకుంటాం అన్నడో ఏమో అనే ఉంటాడు ఇగో ఇట్లా బిఆర్ నాయుడు సారు చైర్మన్ అయినాక కేటీఆర్ సార్ను మర్యాదగా పోయి కలవాలని కలిసిండట తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవుడుకు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ గారి ఏలుబడి సక్క లేకపోవుడుకు మంత్రులు పొంతలలేని మాటలు మాట్లాడుకు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి దానికి కారణం ఏందంటే సచివాలయంలో వాస్తు సఖ లేకపోవుడేనట మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టు అత్యట్లనే ముచ్చడం మొత్తం అర్థమైతలేదంటారా చెప్తపాండి అప్పట్నే సచివాలయం మీద గద్దలు తిరుగుడు రాష్ట్రానికి అరిష్టమని ఎవలో చెప్తే సెక్రటేరియట్ వాస్తు మొత్తం కేసీఆర్ సార్ పురాగా మార్చేయించిందట దానికి సీమిడి గారుతుందా ఏం సైలేదని ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని అట్లా ఖర్చు పెట్టుడు ఏంది అసలు కేసీఆర్ సార్ ధమాక్ పనిచేస్తుందా ఎందుకట్లా ఒంటెతో పోకడ పోతున్నాడని ఎవ్వలు ఎన్ని మాటలన్నా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పట్టించుకోకుండా సుక్కల లెక్కలు రాసి అయ్యవార్లందరినీ పిలిచి సచివాలయం నక్షను చూపెట్టుకుంటా ఎట్లా చేస్తే బాగుంటుందని సిద్ధాంతులతోని చర్చల మీద చర్చలు జరిపి దాని రూపురేఖలు మార్చి రాష్ట్రానికి ఏ కీడు జరగకుండా ఉండాలని వాస్తు ప్రకారమే సచివాలయం కట్టినాక కూడా బీఆర్ఎస్ సర్కారుకు అయిరాక ఉన్నది ఊసిపాయ దిడ్డి వాజ్పాయ్ అన్నట్టు ఉన్న అధికారం ఊసిపోవుడే కాదు రాష్ట్రంలో పార్టీనే ప్రజలు కానని కాడికి వచ్చే డిట్టో మక్కి మక్కి సేమ్ టు సేమ్ అట్లనే అయ్యే కాడికి వచ్చేటట్టున్నదని షేపాటిలకు అనుమానం కొట్టి సిద్ధాంతులను సంప్రదిస్తే వాళ్ళు వాస్తు చక్కగా లేదని చెప్పిరట సెక్రటేరియట్ లోపలికి పోయేదందుకు ఉన్న పెద్ద గేటును తీసేసి పక్కపడి వేరే తొవ్వ చేస్తున్నారట అయ్యా రేవంతాల సారు సచివాలయం వాస్తు సరి చేసుడు మంచిగానే ఉన్నది మీ పాలన వాస్తు కూడా సరి చేసుకోరి పాలనను కూడా పాలన వాస్తు ప్రకారమే నడిపిస్తే మీ ప్రజాపాలనల సచివాలయంలో వాస్తు మార్పే అవసరం ఉండదు సారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు సీఎం రేవంతాల సారు బెదిరించి మా భూములు గుంజుకుంటున్నాడు మీరే కాపాడాలని కేఏపాల్ సార్కు కంప్లైంట్ పోయిందట వస్తున్న ఫార్మా కంపెనీ బాధితుల తరపున నేను ఫైటింగ్ చేస్తా అవతలి దిక్కు ఎంత తోపు తూరం లీడర్ ఉన్నా సరే ఎవ్వలను ఇడిచిపెట్టే ముచ్చటే లేదా అంటున్నాడట పోరాటం ఎప్పటి నుంచి సురువు చేస్తాడో మనం కూడా చూద్దాం పారి అయ్యా కేఏ పాల్ సారు మరి మీరు ఎప్పుడు పోతుండ్రో చెప్పు బలవంతంగా ఫోర్స్ చేసి భూములు ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది వదిలేదు లేదు గుర్తించుకున్నారు కదా మీరంతా త్వరలో వస్తున్నాను రెండు మూడు రోజుల తర్వాత ఇన్నరా ఇంకేదము చాడ చెప్తుండు మొత్తం ఏను మీరు తొందర పడకండి ఆత్మహత్యలు చేసుకోకండి కంగారు పడకండి వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం కోర్టులకు వెళ్దాం ప్రార్థిద్దాం న్యాయం చేయడానికి నేను ఉన్నానని గమనించా ఇన్నరా ఏమంటున్నాడు ఎవ్వరు రంది పడకుండ్రి సిద్ధ చెందకుండ్రి నేను ప్రార్థన చేసి ప్రభుత్వం మాట్లాడి కోర్టుకు పోదాము సర్కారుతో కొట్లాడదాము మీకు కేఏ పాలు ఉన్నాడు అనుకోవచ్చు అయ్యా పాలుగారు తెలంగాణ బిడ్డలమని తెగ చెప్పుకునేటోళ్ళు తెలంగాణ ఉద్యమకారులమని ఊగిపోయేటోళ్ళు పేదల పెన్నిధులమని పేరుకు రాజకీయం చేసేటోళ్ళు బడుగుల బంధువులమని బాత్కాలు కొట్టేటోళ్ళు కొందరు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల లడాయి గురించి కుయ్యమంటలేరు కుట్కుమంటలేరు కానీ శాంతి సహనం అనుకుంటా ప్రజాశాంతి పార్టీతోని ప్రజల తిరుగుతున్న మీరు మాత్రము పోరాటం చేస్తేందుకు ముంగటికి వస్తుంటే అందరు తారీపు చేస్తున్నారు సార్ అంటుర్రు ఏము చటినోళ్ళు తెలంగాణలో ఇంటింటికి పోయి ఆఫీసర్లు చేస్తున్న కులగల సర్వే దగ్గర పడ్డదట ఇప్పటి వరకు రూపాయల బారణ మందం ఒడిచిందట కొన్ని జాగాల సర్వేకు పోయిన ఆఫీసర్లను తిప్పలు పెడుతున్నారని సర్వే అట్లనే నడుస్తున్నదని అంటుంటే ఇప్పుడు ఇట్లా దగ్గర పడ్డదని అన్నది ఎవలే బాలన్న అంటారా అన్ని ముచ్చట్లు చెప్తా పని సీనివేశాల దగ్గర నుంచి రాజకీయం లీడర్ల దాకా ప్రభుత్వ ఉద్యోగుల కార్ నుంచి ప్రైవేటు ఉద్యోగుల దాకా పెద్ద పెద్దోళ్ళ కారణం నుంచి పేద కుటుంబాల దాకా ఎవరి ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు ఎవలకు ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి ఎన్ని రాషన్ కారట్లు ఉన్నాయి ఎంతమంది పిల్లలు వాళ్ళు సర్కారు బడిలోదవుతురా ఏడాది మొత్తం ఎంత ఇన్కమ్ వస్తుంది ఆందాన్ ఎంత ఉంది ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు ఎంతమంది పెళ్లి కానోళ్ళు ఎంతమంది ఆడి పిల్లలు ఎంతమంది మొగపూరగానలు ఎంతమంది అని అరుచుకున్న డాటా మొత్తము దగ్గర వాడదట అయ్యా రేవంతాల సారు కులగరణ చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పలేదు కానీ దాన్ని మాత్రం పెట్టి ఇంత బిరాన కొడుతురు మరి మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన ఆమెల ముచ్చటేంది సారు గెలిచిన వంద రోజులనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి ఇంకా చేయకపోవాడితిరి అవిటిని కూడా ఇంత బిరాన్ని ఎందుకో అమలు చేస్తలేరు రైతు రుణమాఫీని కూడా విడతల వారీగా చేయకుండా ఇట్లా ఎంటనే ఎందుకో చేయలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఎందుకో ఇంత జల్దీనే పూర్తయ్యేటట్టు చేసి నెల నెల అకౌంట్ల చేస్తలేరు చెప్పని పనులు కొన్ని ముంగటేసుకొని వీటిల్లో కూడా అక్కెరకు రాని ఏమో బిరాన బొడగొట్టి అక్కెరకు వచ్చేటి ఏమో వాళ్ళు చేయబడితే రి మార్పు 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 అన్నారు ఎంత మార్పు వచ్చిందంటే మీరు చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోనంత మార్పు వచ్చింది కదా సార్ అంటురు ఈ ముచ్చటి ముచ్చటినోళ్ళు కార్ పార్టీ లీడర్లంతా పోయి మహబూబ్బాద్ పోలీసు బేబ ఎస్పీ సార్ ఆఫీసు ముంగట కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారట గులాబీ గుడిసెల ఉండే లీడర్లకు ఎస్పీ ఆఫీసు ముంగడికి పోయి ఎద చెప్పుకోవాల్సినంత ఆపది ఏమొచ్చింది ఎన్నడూ లేని ఎందుకు ఆడికే పోయి ధర్నా చేస్తురో అసలు వాళ్ళ బాధ మొత్తం మరుచుకుందా పారి ఇప్పుడు ఇలా ఎందుకు లొలి చేస్తుంటే మాజీ మంత్రి కేటీఆర్ సారు మైబూబాదుల గిరిజనుల మహాధరణ పెట్టబోతున్నాడట కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ సారు వారసుడు కల్వకుంట్ల తారక రామారావు అలీయస్ కేటీఆర్ సారు ఎస్టీ బిడ్డల కోసం గిరిజన మహా పెట్టిండు రావుల బిడ్డ అయిన ఆయన ధర్నా కోసం పోరాటం చేస్తుంటే దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు సారు ఇక ఇది అర్థమైందా మీరు ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాద్ మహబూబాద్ మీరు చెప్పేది మహబూబాద్ చాలా పీస్ మహబూబాద్ చాలా పీస్ఫుల్ ఏరియా ఇక్కడ ఆగండి ఇప్పటివరకు గవర్నమెంట్ ఇప్పటివరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు ఇన్నరా ఏమంటున్నాడు పుండో దగ్గర ఉంటే మాందో దగ్గర పెట్టుడు ఏంది నిరసనలు ధర్నాలు రాస్తారోకాలు చేద్దామనుకుంటే వికారాబాద్ జిల్లాలకు పోయి చేయాలి వికారాబాద్ జిల్లాలో లొల్లే ఆడికి పోయి చేసుకుని అంటే లేదు లేదు ఈడనే చేస్తామని అనట కందిశేన్ల బొడ కొట్టుకుంటే కందిశేన్ల అనపశీన్ల బొడ కొట్టుకుంటే ఈడ బొడ కొట్టుకుంటే ఆడనే ఎంకలాడుకోవాలి కానీ పేసరసేనులను బొబ్బరి సేనులను ఎంకులాడ పోయినట్టు ఆడేడును వికారాబాద్ జిల్లాల ఫార్మా కంపెనీ పంచాయతీ నడుస్తుంటే జిల్లాల జిల్లాలో మహాధర్నా చేస్తామనుడేంది అని పోలీసులే ఇంత మంచిగా చెప్పినాక కార్ పార్టీలు ఖయ్యం చేసుడు ఏందో ఏమో బీఆర్ఎస్ పార్టీలకే తెలవాలి ఈ కార్యకర్తలే మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం అప్పట్లో కూడా ఇట్లనే మద్దతు ఇస్తామని ఎందుకో అనలేదు వాళ్ళు అధికారంలో ఉంటే ఓతీరు అధికారంలో లేకుంటే ఓతీరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు సర్కారి బడిలా పగటిలు పెట్టే బువ్వదిని ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది పిల్లలకు పుడుపాయజన అయిందట నిన్నీ ఇలా పుడుపాయిదా అయితలేదు అనుకుంటున్న ఇలా ఇప్పుడు మళ్ళీ బడికాడ అయింది ఇప్పుడు ఆ పాడమల్లె కూడు పిల్లల పరిస్థితి ఎట్లున్నదో ఏం కదా మొత్తం అరుచుకుందాం పారి అయ్యయ్యో ఓ ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది అంటే ఏంది నారాయణపేట జిల్లా మాగనూరు సర్కార్ బడిలా ఫుడ్ పాయిజన్ అయ్యి కక్కుడు పెట్టి కడుపు నొప్పితోని తిప్పలు పడుతుంటే ఆడున్నోళ్ళు హుషారై మక్తాలు సర్కార్ ఆసుపత్రికి ఇర్రట దావకారుల డాక్టర్లు నాడివాట్టి చూసి అందరికీ గురుకోసులు పెట్టిరట వంద మంది పిల్లల ఓ ఎనిమిది మందికి జర బాగానే అవస్తున్నదట ఉన్నదట ఓ ముగ్గురు నలుగురికి అయితే ఆయపాయనే ఉన్నదట ముచ్చటరికైనా బడి పిల్లల అవ్వయ్యాల బాధ ఎప్పరాదు కన్నబిడ్డలు సర్కారు దావకాలా వడ్డారని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఎంత పనాయే ఎంత పనైపాయని ఈ సర్కారు బడి సల్లకుండా మా బిడ్డల బతుకులతోనే ఆడుకోవటే కదా గత ప్రభుత్వంలోనే గవర్నమెంట్ బడులు గలీజ్గా ఉన్నాయి మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుందని ఓట్లేసి కాంగ్రెస్ సర్కారును ఏలువడిలకు తెస్తే ఏం మార్పు వచ్చింది తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది ముఖ్యమంత్రికం చదువుల మంత్రి మొన్నటికి మొన్న మంచిబువ్వ పెడతామని చెప్పినా కూడా పాడుమల్లె కూడుబెట్టి పిల్లల పానాల మీదికి తీసుకొచ్చిరి మీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్లతోనే పిల్లలు మస్తు తిప్పలు పడుతుర్రు మీ ప్రజాపాలనల చదువుల శాఖ మొత్తం సత్యనాశ అవుతుంది ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గర పడుతుంది ఎప్పుడు చక్కదిద్దుతారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్లు ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ పతనం కొడంగాల్ నుంచే సురవైతదట సీఎం సీట్లకించి దించి సెయి సర్కారు చందన చందన చేస్తారట మళ్ళీ ఐదేళ్లు కూడా రేవంతాల్ గారే ముఖ్యమంత్రిగా ఉంటాడని సినిమాల మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి సార్ కలలు అంటుంటే పతనం మొదలవుడింది అటరా ఏనుండ్రి అయ్యా పట్నం నరేందర్ రెడ్డి సారు చెప్పు మస్తుగానే అన్నాడు అంతా అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు ఆయన పోలీసు వైఫల్యం ఇంటెలిజెన్స్ వైపల్యం సీఎం లో దాడి జరిగింది ఆ దాడిని డైవర్షన్ చేయడానికి సర్కార్ లాపర్వతనంతోనే ప్రభుత్వ ఆఫీసర్ల మీద పబ్లిక్ కు దాడి చేస్తే ఏం చేయాలనో ఇజ్జత్ ఎట్లా కాపాడుకోవాలనో తెలియక ఎరుముల రేవంతాలకు ఎటుపొద్దుపోక కావాలని నన్ను ఇరికిచ్చిండు అని అయ్యా పట్నం నరేందర్ రెడ్డి సారు మరి మిమ్మల్ని కావాలని ఇరికిస్తే కోర్టు కూడా తప్పువాటు ఏంది తమరి జైలుకు సాగదోలుడేంది అయినా మీరు తప్పు అన్నది చేయకుంటే మీకెందుకు సారు భయం అంటుర్రు ఏము చటిన్నోళ్ళు ఇక ఇవి ఎలా నిందించిన ముచ్చిన ఎంటర్నే అసలు నేను ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించు ఇంకే ముచ్చల తెచ్చేసి మీకు తెలిపిస్తేనే ఉంటా ఉంటుంట మరి సెలవు శనార్థి దండం పబ్బద్దికేమన్నా ఉంటాయా అన్ని